అక్టోబర్ 16వ తేదీ ఆదివారం రోజున నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్ష ఏర్పాట్లపై శుక్రవారం రోజున కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మనం ఎల్లుండి 16th గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోబోతాం. రాష్ట్రమంతా కండక్ట్ చేసుకోబోతాం. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 కేంద్రాల్లో 17 సెంటర్స్లో 4266 कैंडिडेट्स ये एग्जाम की अपेयर होना दी पकड़बंदी एर्पटू चयन जरिए अंड मुख्य प्रेस मीट एवरते एग्जाम रायानारो कैंडिडेट्स की कोई डूस एंड डोट्स चेपड़म कोसम अंड लास्ट मूमेंट कंफ्यूजन्स उंडकुंडा उंडाली प्रजल की एस्पेशली कैंडिडेट्स की एटुवंटि इब्बंदी अव्वकूडदनि चेप्पि ई प्रेस मीट पेट्टडं जरिगिंदि. मीडिया द्वारा ना रिक्वेस्ट एंटंटे ఏదైతే డూస్ అండ్ డోంట్స్ టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినాయో అవి విస్తృతంగా ప్రచారం చేసి ఎగ్జామ్ రోజు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి. అలానే మేము చేసే గవర్నమెంట్ చేసిన అరేంజ్మెంట్స్లో భాగంగా ఈ 17 సెంటర్స్ కూడా 17 సూపరింటెండెంట్స్ని అపాయింట్ చేయడం, వారి కింద ఇన్విజిలేటర్స్ అపాయింట్ చేసుకోవడం, ప్రతి రూట్కి ఒక లైసెన్స్ ఆఫీసర్ అపాయింట్ చేసుకోవడం, ప్రతి సెంటర్కి 17 సెంటర్లకి ఏర్లో అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్స్ అపాయింట్ చేసుకోవడం అండ్ ఆ సెంటర్స్ దగ్గర ఈసారి మొట్టమొదటిసారిగా మనకి 170 రూములు ఉన్నాయి. ఈ 170 రూముల్లో కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎగ్జామినేషన్ ప్రాసెస్ సీసీ కెమెరా సర్వేలెన్స్లో జరుగుతుంది. ఇది ప్రాబబ్లీ ద ఫస్ట్ టైం 100% సీసీటీవీ సర్వేలెన్స్లో ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. అలానే ఎంట్రన్స్ దగ్గర, చీఫ్ సూపరింట్ రూమ్ దగ్గర అన్నింటినీ మొత్తం ఎంటైర్ ప్రెమిసెస్ విల్ బి అండర్ సీసీ కెమెరా సర్వేలెన్స్. అండ్ మొట్టమొదటిసారి బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా ఆల్రెడీ ఏర్పాట్లు చేయడం జరిగింది టీఎస్పీఎస్సీ ద్వారా. అండ్ అందరూ క్యాండిడేట్స్ కూడా బయోమెట్రిక్ ద్వారా ఇంపర్సనేషన్ ఉండకుండా ఉండాలని చెప్పి ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతి సెంటర్లో కూడా తాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ, ఫర్నిచర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాండిడేట్స్ కంఫర్టబుల్లీ, కన్వీనియంట్గా ఎగ్జామ్ రాసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఐ విల్ టేక్ 10 minutes టు టెల్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. మొట్టమొదటిది 16/10/2022 రోజు మనం ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ చేయబోతున్నాం. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి 10:30 నుంచి 1 గంట వరకు. కాకపోతే బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండడం దృష్ట్యా అండ్ వివిధ ప్రాంతాల నుంచి రావాల్సి వస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తారు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో వస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మై రిక్వెస్ట్ మీడియా ద్వారా టు ఆల్ ద క్యాండిడేట్స్ దట్ కనీసం 8:30 కన్నా ముందే సెంటర్కి రీచ్ అవ్వండి. బికాస్ లాస్ట్ మూమెంట్ రీచ్ అయ్యి ఇబ్బంది పడే బదులు వారి ఫ్యూచర్ ఈ ఎగ్జామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎటువంటి రిస్క్ చేయకుండా 8:30 కన్నా ముందే మీడియా ద్వారా నా రిక్వెస్ట్, సెంటర్స్ ఓపెన్ ఉంటాయి 8:30కి. అండ్ బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకునే వారు కూడా రేపే వస్తారు. సో అందరూ అందుబాటులో ఉంటారు. సో ఇన్ టైం 16వ తారీఖు ఇన్ టైం రావాల్సిందిగా కోరడమైంది. అలానే ఆర్టీసీ వారికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బట్ ప్రికాషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ప్రతి క్యాండిడేట్ కూడా టైంలీ వచ్చి బయోమెట్రిక్లో కంగారు లేకుండా ఇన్ టైం వారు ఎగ్జామ్ ఉండేలాగా ఐ రిక్వెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ త్రూ మీడియా టు కమ్ వెల్ ఇన్ టైం. అండ్ మన దగ్గర ఎగ్జామినేషన్ ఇందాక చెప్పినట్లు 17 సెంటర్స్లో జరుగుతుంది. ఆ సెంటర్స్ లిస్ట్ కూడా రిక్వెస్ట్ జేసీ గారు మీటింగ్ అయిన వెంటనే ఆల్ మీడియా ఛానల్స్ అండ్ ఆల్ మీడియా పర్సనల్కి సెంటర్స్ లిస్ట్ ఇవ్వండి. అండ్ క్యాండిడేట్స్ హాల్ టికెట్స్ www.pspsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా డీటెయిల్గా వారికి అందులో అందుబాటులో ఉంటాయి. సో అందరూ కూడా ముందు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు. ఇప్పుడు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు దగ్గరకి 70-80% డౌన్లోడ్ చేసుకున్నారు. మిగతా వారు కూడా అందరూ డౌన్లోడ్ చేసుకోగలరు. అండ్ ప్రతి వెన్యూలో ఒక చీఫ్ సూపరింట్ ఉంటారు. ఆయనదే పూర్తి బాధ్యత. ఆయన వారి సూపర్ ఇన్విజిలేటర్స్ వారు కంప్లీట్ బాధ్యత అక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలో మనం 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ అలానే సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా 5 లైసెన్స్ ఆఫీసర్స్ 17 ఏఎల్ఓస్తో సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా ముందు నుంచి సెక్షన్ 144 కూడా పరిసర ప్రాంతాలను ఇంపోజ్ చేసుకుంటూ జిరాక్స్ షాప్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకుంటూ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు సీసీ కెమెరాస్ కూడా అదనపుగా మాల్ ప్రాక్టీస్ ప్రివెంట్ చేయడానికి స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. कैंडिडेट्स 8:30 కన్నా ముందే వస్తే 8:30 నుంచి అలౌ చేయడం జరుగుతుంది. 10:15 गेट्स क्लोज होता है. 10:15 AM तरह कैंडिडेट्स अलाउ चेयर गनक मुंदे कैंडिडेट वी वेल टाइम रावाल्सिंगा कोरडम जरिगिंदी. कैंडिडेट्स वाला हाल टिकेट और आईडी प्रूफ ओरिजिनल तीसुकुरावाली. आईडी प्रूफ आधार अवच्चु, पैन अवच्चु, वोटर आईडी अवच्चु, गवर्नमेंट एम्प्लॉयी आईडी अवच्चु, ड्राइविंग लाइसेंस अवच्चु, पासपोर्ट अवच्चु. सो डिफरेंट ऑप्शन्स उन्नायि. आईडी प्रूफ तो पाटु कैंडिडेट्स हाल टिकेट तीसुकुनि रावाल्सिंगा कोरडमेंदी. इन केस वाला आईडी कार्ड मीद फोटो यानी सिग्नेचर मिसिंग उंटे 3 पासपोर्ट साइज फोटोस अटेस्टेड बाय रजिस्टर्ड ऑफिसर दांतो पाटू प्रिस्क्राइब फॉर्मेट लो अंडरटेकिंग तीसुकोनी वारु रावाल्सिंदिगा कोरडमैंदी. इन केस नो फोटो सिग्नेचर ऑन हॉल टिकेट दे हैव टू ब्रिंग 3 पासपोर्ट साइज फोटोग्राफ्स duly attested by registered officers and hand over in examination venue in prescribed pro forma along with undertaking. ఇది कैंडिडेट्स గమనించగలరు. మీ ఇన్స్ట్రక్షన్స్ లో కూడా ఇది వన్ ఆఫ్ ద పార్ట్. कैंडिडेट्स ఏ రకమైన రైటింగ్ ప్యాడ్స్ కానీ मोबाइल फोन्स यानी कैलक्युलेटर्स यानी एटुवंटि एलक्ट्रॉनिक गैजेट्स कूडा तीसुकुराकूडदु. वाचेस कूडा अलाउ चेयडम जरगट्लेदु बिकाज़ चाला एलक्ट्रॉनिक वाचेस कूडा उंटायि. सो वाचेस यानी कैलक्युलेटर्लु यानी मोबाइल फोन्स यानी टैब्लेट्स यानी लैपटॉप्स यानी एटुवंटि एलक्ट्रॉनिक गैजेट यानी అలానే రైటింగ్ ప్యాడ్ కానీ అన్ని చోట్ల డివైడ్ డెస్క్స్ ఉంటున్నాయి. సో ఇవేవి అలౌ చేయడం జరగట్లేదు. దీని విషయంలో అందరూ గమనించగలరు. మళ్ళీ అక్కడికి వచ్చాక ఇబ్బంది ఫేస్ చేసే బదులు ముందే ఈ ఐటమ్స్ ఏమీ తీసుకురాకుండా ఉండేలాగా ఐ రిక్వెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ టు నోట్. ఫ్రిస్కింగ్ క్యాండిడేట్స్ యొక్క ఫ్రిస్కింగ్ ఎంట్రన్స్ దగ్గర చేసినాకే బయోమెట్రిక్ అటెండెన్స్ దాని తర్వాత లోపలికి పంపించడం జరుగుతుంది. బయోమెట్రిక్ అటెండెన్స్ విల్ బి టేకెన్ నియర్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్. క్యాండిడేట్స్ షూస్ అలౌ చేయబడవు. చెప్పల్స్ మాత్రం వేసుకొని రావాలి. షూస్ అలౌ చేయబడవు. ఇది గమనించగలరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకొని రాకండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నంబర్స్ ఫస్ట్ 001 నుంచి క్రమంలో ఇవ్వడం జరిగింది. దీనివల్ల వారికి గ్రౌండ్ ఫ్లోర్లో అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ జాగ్రత్త ముందు నుంచి టీఎస్పీఎస్సీ ద్వారా తీసుకోవడం జరిగింది. దానికి వారు ఏ రకమైన హైరాన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఈజ్ పర్మిటెడ్ ఫర్ ఎగ్జామినేషన్. OMR షీట్ బబ్లింగ్ విజిట్ చేయడం కోసం బ్లూ కానీ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఈజ్ పర్మిటెడ్. అండ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ అండ్ బబుల్ దేర్ పర్టికులర్స్ లైక్ హాల్ టికెట్ నెంబర్, టెక్స్ట్ బుక్లెట్ నెంబర్, వెన్యూ కోడ్. OMR షీట్ మీద వారి ఎగ్జామ్లో వారి హాల్ టికెట్ నెంబరు, బుక్లెట్ నెంబర్, వెన్యూ కోడ్ ఇవి బబుల్ చేయాల్సి వస్తుంది. సో ఈ OMR షీట్ ఫిల్ చేయడంలో జాగ్రత్త పాటించాల్సినట్టుగా కోరడం. ఎందుకంటే OMR షీట్ మీద ఇవాల్యుయేట్ అవుతుంది. OMR షీట్ మీద వారి ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది కనుక రిప్లేస్మెంట్స్ ఇవి ఉండవు కనుక OMR షీట్ని జాగ్రత్తగా క్యాండిడేట్స్ బబ్లింగ్ కానీ ఫిల్లింగ్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. క్యాండిడేట్స్ మే నోట్ దట్ టెక్స్ట్ బుక్లెస్ సిరీస్ ఈజ్ చేంజ్ ఫ్రమ్ ABCD టు 6 digit నెంబర్. దే షుడ్ కేర్ఫుల్లీ రైట్ అండ్ ఎన్క్లోడ్ ద టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ ఆన్ OMR షీట్. OMR షీట్ మీద వారి టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ ఏదైతే ఉందో జాగ్రత్తగా చూసి సేమ్ బబ్లింగ్ చేయాల్సిందే కోరడమేది. ఇది చాలామంది క్యాండిడేట్ జాగ్రత్త చూస్తారు. బట్ యాజ్ అ పాయింట్ ఆఫ్ ప్రికాషన్ we are telling so that రేపొద్దున ఎటువంటి అన్ఫార్చునేట్లీ మీరు అట్లాంటి తప్పు చేసి మీకు క్యాండిడేట్ షుడ్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లం. వైట్నర్ కానీ చాక్ పౌడర్ కానీ బ్లేడ్ ఎరేజర్ OMR షీట్ మీద ప్రొహిబిటెడ్. స్ట్రిక్ట్లీ అలౌ చేయబడవు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి అలౌ చేయబడవు. క్యాండిడేట్ ఎగ్జామ్ పూర్తయినంత వరకు బయటకు వెళ్ళడానికి అలౌడ్ ఉంటాయి. ఎగ్జామ్ టైం కంప్లీట్ అయిన తర్వాతే బయటకు వెళ్ళాల్సిన పర్మిషన్ ఇస్తారు. ఎటువంటి కేసులో కూడా ఒకవేళ ఇంపర్సనేషన్ అలిగేషన్ కానీ ఏదైనా జరిగితే మాత్రం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి సహకారం అందిస్తుంది. అండ్ ఎటువంటి పరిస్థితిలో కూడా ఇట్ విల్ నాట్ బి టేకెన్ లైట్లీ అండ్ దెర్ విల్ బి స్ట్రిక్టెస్ట్ పాసిబుల్ యాక్షన్. ఫోటో ఇందాక చెప్పినట్టు ఫోటో కాపింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఆ రోజు క్లోజ్ చేయబడితే అండ్ 144 ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి నాట్ ఓన్లీ రెవెన్యూ మున్సిపల్ అక్కడ శానిటేషన్ అండ్ వాటర్ సప్లై కోసం అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే RTC అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్కి కూడా ట్రాన్స్పోర్ట్కి ఎవరైతే హెల్ప్ చేస్తారో వారికి, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా స్టాఫ్ డిప్లాయ్ చేస్తుంది. సో వీరందరి కోఆర్డినేషన్తో కూడా మనం ఈ సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నాం. సో ముఖ్యంగా ఒక్క విషయం చెప్తున్నాం, క్యాండిడేట్స్ టైంకి రావడం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. బికాస్ ఐ నో అందరూ చిన్నప్పటి నుంచి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ చదివిన వారి అన్ని ఎగ్జామ్స్ చూసాం. బట్ ఒక కొత్త ఫీచర్ ఏంటంటే మనం బయోమెట్రిక్ అటెండెన్స్ స్టార్ట్ చేస్తున్నాం. అలానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురాకుండా టైంకి వచ్చి వారి ఎగ్జామ్ మంచిగా రాసుకొని వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాం. అండ్ మన హెల్ప్ లైన్ కానీ, మన అధికారులు కానీ, మన చీఫ్ సూపరింటెండెంట్స్ కానీ, లైసెన్స్ ఆఫీసర్స్, ఏఎల్ఓస్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఇది ఇన్స్ట్రక్షన్స్ మీ హాల్ టికెట్ మీద ఉంటే మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ, అలానే అందరూ డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయం చేసుకుంటూ ఇది పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేలాగా 100% జరిగేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అండ్ ఐ రిక్వెస్ట్ మీడియా మిత్రులు కోఆపరేషన్ కూడా ఐ రిక్వెస్ట్, బికాస్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. ఎందుకంటే ఎగ్జామ్ కమ్యూనికేషన్ అనేది 100% రీచ్ అవ్వాలి. ఒక 5 మిస్ అయినప్పుడు అక్కడ హైర్ అయిన అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కేసులో యువర్ రోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, బికాస్ ఈ కమ్యూనికేషన్ 100% రీచ్ అవ్వాలి. దానికి ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అ ప్రెస్ నోట్ ఐ థాట్ ఐ షుడ్ టాక్, నేను ఇంత మాట్లాడాలి అని అనుకుని వీ ఆర్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్. సో మీ ద్వారా కూడా కొంచెం విస్తృతంగా రీచ్ అవుట్ అయ్యి, ఇప్పటివరకే మీరు అందరూ రాస్తున్నారు, ఇది ముందు కూడా ఇది రేపు కూడా టేకప్ చేసి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంచిగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకొని రానున్న ముందున్న ఇంకా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇట్లానే చేసుకుంటామని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.